నమస్తే, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసంను పురస్కరించుకొని సూలూరుపేటలోని శ్రీ శివ నాగేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద ఆలయ చైర్మన్ నలుబోయిన రాజసులోచనమ్మ, ఆలయ పాలక మండలి సభ్యులు మరియు ప్రధాన అర్చకులు సునీల్ శర్మ నేతృత్వంలో ఉభయకర్తల సహాయ సహకారాలతో బహుళ ద్వాదశి రోజున 108 కలశాలను ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించి వాటిలో జలమును ఉంచి ప్రత్యేక పూజలు చేసి స్వాముల వారికి అభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చాంపియన్ చంద్రారెడ్డి, దయాకర్ రెడ్డి, దొరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం శంకర భ్రోవరా, మంచుకొండ వెలసిన మహదేవ మౌని వందిత, ఎంత కుండ మా తప్పులు నంది నెక్కి తరలిరా. మదన్ని మద సంహారా, మా మద మన చగరారా, ప్రమద గణము వెంట రాగఢమరుకు రోగించుతూ శుభక యజ్ఞము గూర్చి దాక్షాయణి చేదాల్చి మోక్షమును సగర పిలిచి మా మొరలే ఆలించి మరణకంఠుడంటు నిన్ను జనములు సేవించరా. చర్మమును ధరించి నాగాభరణము దాల్చి నెలవంకను సిగనుంచి సగమును గౌరికి పంచి అంతయుని వైన వాడ అవనికి దయచేయరా. శుభకర మంచు కొండ వెలసిన మహదేవ మౌని వందిత, ఎంత గుండ మా తప్పులు నంది నెక్కి తరలిరా. శుభకర ఓం శంకర శుభకర శ్రీహర భ్రోవరా, ఓం శంకర శంకరా శుభకర శ్రీహరా భూవరా, ఓం భరా శంకరా శుభకర శ్రీహరా.
మహదేవ మౌని వందిత ఎంత కుండ మా తప్పులు నంది నెక్కి తరలిరా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సులూరుపేటలోని భరిత ప్రభుత్వ పాఠశాల నందు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆ పాఠశాలలోని కొందరు విద్యార్థులకు పుట్టినరోజు వేడుకలు జరిపి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు భార్గవి, ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ప్రతినిధులు ఎంఎం చంద్రబాబు, అలవల భాస్కర్, ఎంఈఓ మస్తానయ్య, రోటరీ శాంతకుమారు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు
గుడ్ ప్రిన్సిపల్ డే అంటే డిసిబుల్ అయిన విద్యార్థుల యొక్క వినోత్సవం రోజు సంవత్సరంలో ఒక రోజు వాళ్ళకి కేటాయించడం ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. ఈరోజు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే వాళ్ళకి ఆ డిసిబుల్ అయినటువంటి పిల్లలకి ఒక ప్రత్యేకంగా ఒక అమెరికాకు చెందిన ఒక మేడం ఒక లేడీ వాళ్ళకి సేవ చేశారు. ఆ సేవకు గుర్తుగా ఈ రోజున మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన ఈ వరల్డ్ డిజిబుల్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే ప్రతి ఉత్సవానికి కూడా ఈరోజు అంటే వరల్డ్ డిజిబుల్ డే కూడా ఏదో ఒక ప్రత్యేకంగా మనం ఈ భవిత సెంటర్ని అభివృద్ధి అయితే జరుగుతూనే ఉంది. అది నిజంగా మన అదృష్టం అనుకోవాలి. దీనికి కారణం టీచర్ గారే, భార్గవే కారణం. ఎందుకంటే మనం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తున్నాం. ఎందుకంటే ఈ సైత ఇది కావాల్సినటువంటి ఏదైనా సరే వాళ్ళని అడిగి వాళ్ళకి ఉత్సాహం చూపించి ఆమె ఉత్సాహం చూసి వాళ్ళకు కూడా భరద్వాజ సేవా సంస్థ కానివ్వండి, మిగతా సేవ చేసిన మిగతా ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఇక్కడ జరిగే సేవను చూసి వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు మీ బిల్డింగ్ తీసుకోండి, మీరు దాన్ని బాగా డెవలప్ చేస్తారని నమ్మకంతో మాకు ఈ బిల్డింగ్ ఇప్పించడం జరిగింది. సార్కి ఇంకోసారి ధన్యవాదాలు. సార్ లేకపోయినాను కదా. దాని తర్వాత సార్ చలపతి సార్ గారే మాకు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వాళ్ళని తీసుకొచ్చారు ఇక్కడికి. మొదట బడి పిలుచుకుంది కార్యక్రమంలో. అప్పటి నుండి ఇప్పటి వరకు 2013 నుండి ఇప్పటి వరకు ప్రతి పిల్లల బర్త్డేలు మన భరద్వాజ సంస్థ వాళ్ళు వదలకుండా ఎంతమంది పిల్లలు బర్త్డే ఒక నెలలో వచ్చినా కానీ ప్రతి పిల్లల బర్త్డేని చాలా ఉత్సాహంగా వాళ్ళకి కేక్ కట్ చేసి బిస్కెట్లు కలిసి డ్రెస్ ఇచ్చి వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నారు. ధన్వంతరి జయంతి పురస్కరించుకొని దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆదేశాల మేరకు సులూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వర దేవి దేవస్థానం వద్ద లోక కళ్యాణార్థం దేవస్థానం చైర్మన్ దూరి బాలచంద్రారెడ్డి, పాలక మండలి సభ్యులచే ఆలయ ఇవో శ్రీనివాసుల రెడ్డి, వేద పండితులచే మహాచండీ యాగంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలక సభ్యులు ఎంఎం శారద, అమరావతి, వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ శేషారెడ్డి, సునీల్, ఎంఎం భాస్కర్, దేవేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
చెక్ పోస్టు ఎస్సీబీ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్తున్న ఓ ప్రైవేటు వోల్వో బస్ లో వ్యక్తి వద్ద ఉన్న 27 కేజీల వెండి ఆభరణాలు, సుమారు 20 లక్షల రూపాయల విలువ కలిగిన వెండి వస్తువులతో పాటు 50,000 రూపాయల నగదును పట్టుకొని అతన్ని అరెస్టు చేసి ఆ వెండి ఆభరణాలను సీజ్ చేసి కేసు పెట్టి కోర్టుకు హాజరుపరిచారు. చెన్నైకి పోవు వెహికల్స్ ని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి గారి మేడం గారి ఆదేశాల ప్రకారం రూట్ వాచ్ చేస్తుండగా నెల్లూరు నుండి చెన్నైకి పోతున్న వైట్ టాటా ఓమిని బస్సులో TN97Z3706 బస్సులో VAG మనోహరన్ సన్ ఆఫ్ గోవిందరాజన్ చెన్నై అతని వద్ద దాదాపు 27 కిలోల వెండి బిల్లులు లేకుండా స్వాధీనం చేసుకోవడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఆ సిల్వరు బార్స్గా సిల్వర్ బార్స్గా కొన్ని చెంబులుగా కొన్ని సిల్వర్ ప్లేట్స్గా కొన్ని సోలంగా కొన్ని పడి గిన్నెలుగా కొన్ని సిల్వర్ బూందీగా కొన్ని చిన్న బార్లు కొన్ని ఉన్నాయి. ఒక కాయిన్ కూడా ఉంది. టోటల్ వెయిట్ వచ్చి 27.78 kgs సిల్వర్ సీజ్ చేశారండి. ఇదే కాకుండా ఇతను అటు నుండి దాదాపు 50,600 రూపాయలు క్యాష్ కూడా
స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఇతను హైదరాబాద్లో కొంతమంది దగ్గర వెండి వ్యాపారం చేస్తాడు, కొంతమంది షాప్ వాళ్ళకి. అట్లాగే చెన్నైలో కొంతమంది షాప్ వాళ్ళు కూడా వెండి వ్యాపారం చేస్తాడని తెలిపినారండి. ఆ షాప్ పేరు వాళ్ళు కూడా పేరు రాస్తారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లా NDCCB బోర్డు చైర్మన్ కీర్తి శేషులు వేనాటి మునిరెడ్డి వర్ధంతి వేడుకలను ఆయన కుమారులు వేనాటి సురేష్ రెడ్డి, సతీష్ రెడ్డి మరియు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోని పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద మునిరెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మునిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్, చిట్టేటి పెరుమాలు, మాజీ ఎమ్మెల్యే పరసారత్న, నెలవెల సుబ్రహ్మణ్యం, లాయర్ సుధాకర్ రెడ్డి తదితర సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అంటే ఆయన అంతగా ప్రతి కార్యకర్త ఇంట్లోనూ ప్రతి నాయకుడి ఇంట్లోనూ ఒక కుటుంబ సభ్యుడిగా వెలిగి వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డ అన్ని దగ్గరుండి ఆయనగా ఒక కుటుంబీకుడుగా వాళ్ళందరికీ నడిపించడం వల్ల 20 సంవత్సరాలు అయినా కానీ ఆయన ఆత్మ ప్రతి వర్ధంతి రోజు ఆ ఆత్మకి శాంతి పెరుగుతూ ఆయన ఆత్మ ఎక్కువగా శాంతిస్తూనే ఉంది. కానీ ఈనాటి ఈ వర్ధంతి రోజు నాకు పర్సనల్గా ఒక చిన్న అనుభవం, ఎందుకంటే ఉండేటి గారు మంత్రి గారు అంటే రాముడు లక్ష్మణులా ఉండారు. ఈరోజు 20 సంవత్సరాలు మొత్తం ఎంత అనుభవం, మా కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నాయని అది వేస్తుంది. ఆయన రాకుండా కొద్ది రోడ్డు పోతాయి, బట్ ఓకే. ఏదైనా కానీ మీ అందరి అభిమానం ముందు అంటే నేను చిన్నపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ మా నాన్నగారి మీద, మా కుటుంబం మీద, మా చిన్నాయన మీద కానీ, మా అన్నప్పుడు మీద కానీ ఎంత అభిమానం పెట్టుకుంటారో చూస్తుంది. రాజకీయ విషయానికి వస్తే ఆయన ఎంత చాలిక్యం నేను వహిస్తాను వహించలేను నాకు తెలియదు, కానీ మీ అందరి ఆదరి అభిమానులు ఉంటే ఖచ్చితంగా 24 సూళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటూ సూళూరుపేట నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చేదానికి
మా కుటుంబం వంతు ప్రయత్నం తప్పకుండా నేను చేస్తానని చెప్పి నాతో పాటు ఈ 7-8 సంవత్సరాలుగా కలిసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి అలంచి నమస్కరించుకుంటూ సెంట్రల్ బ్యాంక్ మరి అక్కడ డైరెక్టర్ దగ్గర నుంచి ఆయన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ మరి ఆయన యొక్క పనితీరుని ఆయన యొక్క గొప్పతనాన్ని మరి సూళూరుపేటలో ఆయన కూర్చుంటే ఆయన ఒక సింహం కూర్చున్నదా అని చెప్పి తెలియజేసేటువంటి ఆ ముఖ కవుడిని మనం చూసామనండి కూడా నమ్మకం చేస్తూ ఈరోజు చాలా చక్కగా రాశారు. మమకారంలో ఉత్తముడు, సహాయములో ఆత్మీయుడు, నమ్మకములో తోబుట్టు, సూళూరుపేట రాజకీయ నిలువెత్తు రూపం ముందుంది గారు అని చెప్పి రాశారు. చాలా సంతోషం, చాలా మంచి మరి కూడికారు. మరి అలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క శ్రేయోభిలాషి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మా అన్న మునన్న, మా నాయకుడు మునన్న అని ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీ గుండెల్లో ఉన్నటువంటి మహానాయకుడు వేనాటి ముందుంది గారు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అందుకే మరి మాకు పెద్దగా ముందుంది గారితో అనుబంధం లేకపోయినా ఈ నియోజకవర్గంలో ఒక దళితుడికి సుమారు 6 సార్లు అవకాశం కల్పించిన ఏకైక కుటుంబం ఆంధ్ర రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ అది ఒక వేనాటి కుటుంబం అని చెప్పి నేను సగర్వంగా చెప్పగలను. ఏ వ్యక్తిని రెండో వ్యక్తిని చూపించుకుంటా మేము అష్ట కష్టాలు పడ్డాం. 2019లో సతీష్ రెడ్డి గారు అయితేమి, పరమనావ రెడ్డి గారు అయితేమి, రాజారెడ్డి అయితేమి, ఇంకా అనేక మంది నాయకులంతా కలిసి కూడా ప్రయత్నం చేసిన ఆఖరికి చంద్రారెడ్డి గారు, పరసారత్నం గారి పేరు చెప్పారంటే వాళ్ళకి ఒక దళితులకు మనం అవకాశం ఇచ్చాం. ఆయనే తప్పుకుంటే తప్పకరా, మనం మాత్రం వేరే పేరు సూచించకూడదని చెప్పనేది వేనాటి కుటుంబం యొక్క లక్ష్యం. దానికి నిజంగా కూడా నిజంగా ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాదు, ఈ జిల్లాలో ఉండే దళితులందరూ కూడా వేనాటి కుటుంబానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పిన సభం చేస్తాం. సులూరుపేటలోని అయ్యప్ప స్వాముల వారి భక్త బృందంచే ప్రతి ఏటా నిర్వహించుచున్న అయ్యప్ప స్వామి 18 మెట్ల పడికట్ల పూజ మరియు జ్యోతుల గ్రామోత్సవంను ఈ దఫా కూడా ఘనంగా నిర్వహించారు. పట్టణంలో షార్ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి ఆలయం నుండి అయ్యప్ప స్వాముల వారిని ట్రాక్టర్పై ప్రత్యేకంగా అలంకరించి మహిళా భక్తులచే దీపాలు వెలిగించి పట్టణ పురువేదుల్లో గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ రెడ్డి, లీలామోహన్ రెడ్డి, ఏజీ రాజగోపాల్, శ్రీధర్, చంద్రారెడ్డిలు పాల్గొన్నారు.
ఇంతటితో సమాప్తం.